ఏ గైస్ సో వెల్కమ్ టు అనదర్ జీటీఏ గేమ్స్ సో లాస్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందంటే మనం వచ్చేసి ప్రిజెంట్ నుంచి ఎక్స్కేప్ అయితే అయిపోయాము సో రాత్రంతా మేము వచ్చేసి ట్రావెల్ అయితే చేసాము ఓచన్లో సో ఎక్కడికి వచ్చా నాకు కూడా అర్థం కావట్లేదు ఒకసారి ముందరికి వెళ్ళి చూద్దాము మా దాంట్లో వచ్చేసి జీపీఎస్ అయితే చెడిపోయింది ఆ లెస్టర్ దొంగనా కొడుకు వచ్చేసి ఏదో పనికిరాని బోర్డు అయితే ఇచ్చాడు సో మా జీపీఎస్ మొత్తం చెడిపోయింది గైస్ నాకు తెలిసినంతవరకు ఇది వచ్చేసి కాయోపిరుకు ఐలాండ్ చూడవచ్చు మొత్తం సెక్యూరిటీ అయితే ఉంది సో ఇక్కడ కొంచెం మనం జాగ్రత్తగా ఉండాలి రే మైకల్ అట్లా చూడండి కవర్ ఇవ్వు గైస్ ఎట్లయినా తప్పించుకోవాలి గైస్ ఈ ఐలాండ్లో నుంచి సో నేనైతే ట్రై చేస్తాను తప్పించుకోవడానికి సో ముందరొచ్చేసి సెక్యూరిటీ అయితే ఎక్కువ ఉంది సో నేను వచ్చేసి చిన్న పీక్ అయితే ఇస్తాను చూడొచ్చు మొత్తం ఇదంతా కావప్రిక్ ఐలాండ్ చాలా సెక్యూరిటీ అయితే ఉంది గైస్ ఇప్పుడైతే మనం ఎట్లయినా ఎస్కేప్ అయ్యాలి రే మైకిల్ మైకిల్ సౌండ్ చేయొద్దు గైస్ మనం ఇప్పుడైతే ఎస్కేప్ అయిపోవాలి సో లెస్టర్ గాడికి కాల్ చేసేంత టైం అయితే లేదు మనకు అండ్ మొబైల్ కూడా లేదు మొత్తం చెడిపోయాయి రాత్రి అయితే భారీ పడింది వర్షం మోషన్లో సో మొత్తం అన్ని డివైజ్లన్నీ చెడిపోయాయి ఇప్పుడు వచ్చేసి మనం అయితే ఎస్కేప్ అవ్వాలి సో లోపల అయితే బోట్స్ అయితే ఉంటాయి సో వేసుకొని వెళ్ళిపోవాలి మనం వచ్చేసి లాస్ అండ్ అయితే వెళ్ళాలి ఇప్పుడు ఊరికి వచ్చాం కదా బాబు ఈ మైకిల్ కాడే రాత్రి మొత్తం ట్రావెల్ చేయించాడు నాకు తెలుసు నాకు తెలుసు అనేసి ఇది మైకిల్ గాడికి ఏంది తెలియదు దొంగనా ఎట్లా ఒకటి వేసి మనం వచ్చేసి ఇక్కడి నుంచి అయితే ఎస్కేప్ అయిపోవాలి సో నేనైతే వెతుకుతున్నాను ఏమైనా ఉన్నాయనేసి ఇదంతా ఇదంతా కాయోపిరికి ఐలాండు సో ఇక్కడ వచ్చేసి ఎల్ బియ్యోగాడి అయితే ఉంటాడు వాడికి దొరికితే మళ్ళీ బుక్ చేస్తాడు వాడు పెద్ద దొంగనా కొడుకు మనకన్నా పెద్ద దొంగన కొడుకాడు సో మనం కొంచెం కేర్ఫుల్గా అయితే ఉండాలి చూడొచ్చు ఇక్కడంతా పెంచింగ్ అయితే ఉంది దాన్ని టచ్ చేయకూడదు రే చచ్చిపోతారా రే మైకిల్ ఏందిరా మైకిల్ నువ్వు ఈ గాడు వచ్చి నన్నే ఫస్ట్ పంపించేస్తున్నాడు చచ్చిపోతాను నేను ఈరోజు రే మైకిల్ కొంచెం చూసుకొని రా రే నీళ్ళల్లో ఉంటాయి మళ్ళీ నీ ఫ్యాంట్లో దొరితే మళ్ళీ నన్నే తిడతావు నువ్వు రాందర్రా గైస్ నేనైతే వాటర్ నుంచి బయటకు అయితే వచ్చేసాను గాడు వస్తున్నాడు కాసేపు వెయిట్ చేద్దాము రారా మైకిల్ ఎంతసేపు గైస్ మైకిల్ గడు కూడా వచ్చేసాడు అక్కడ వచ్చేసి ఒక వాష్ టవర్ అయితే ఉంది సో దాంట్లో అయితే ఎవరు లేరు ఇప్పుడు వచ్చేసి నేనైతే స్లోగా అయితే వాకింగ్ చేస్తున్నాను మొత్తం సెక్యూరిటీ ఉంది గైస్ ఇక్కడ చూడ చాలా సెక్యూరిటీ అయితే ఉంది సో ఇక్కడ ఉన్నాడు వీణయితే టేక్డౌన్ చేద్దాము ఏమైనా వెపన్స్ దొరుకుతాయి అనేసి కూడా నాకు కొడుకునది రే మైకిల్ కొంచెం హెల్ప్ గైస్ నేను అయితే వేసేసాను ఇప్పుడు వచ్చేసి మనకైతే డ్రెస్ కావాలి ఎందుకంటే ఇది ప్రిజెంట్ డ్రెస్ ఎవరైనా కనిపిస్తే మళ్ళీ ప్రాబ్లమ్స్ అయిపోతాయి లోపల వచ్చేసి కొన్ని వెపన్స్ అండ్ డ్రెస్సెస్ అయితే ఉన్నాయి సో అవి తీసుకుందాం అవి తీసుకొని ఇక్కడి నుంచి అయితే ఎస్కేప్ అయితే అయిపోదాము చాలా వెపన్స్ అయితే ఉన్నాయి గైస్ ఇక్కడ సో మేము వచ్చేసి డ్రెస్ చేంజ్ చేసుకుంటాము తొందరగా రే మైకిల్ తొందర చేంజ్ చేసుకో రారా తొందర రారా మైకిల్ గైస్ చేంజ్ చేసుకుంటాం చేంజ్ చేసుకున్న తర్వాత ఇక్కడి నుంచి అయితే వెళ్ళిపోదాము చూడొచ్చు మొత్తం ఉన్నాయి గైస్ ఇక్కడ ఫుల్లీ లోడెడ్ ఉన్నాయి సో ఎక్విప్మెంట్స్ సో అన్నీ మనం వచ్చేసి యూజ్ చేసుకుందాం యూజ్ చేసుకుని అయితే ఎస్కేప్ అయితే అయిపోదాము యాగైస్ నేను వచ్చేసి ఫైనల్గా అయితే డ్రెస్సెస్ వేసుకున్నాను బా మైకిల్ భారీగా ఉన్నావే గైజ్ మైకిల్ గడ వచ్చేసి కొంచెం హ్యాండ్సంగా ఉన్నాడు నాకన్నా ఎరా మైకిల్ అందగాడివేరా నువ్వు గైజ్ మైకిల్గా వచ్చేసి కొంచెము ఆ జాకెట్ కూడా వేసుకున్నాడు బుల్లెట్స్ తగలకుండా మైకిల్ కింద కూడా వేసుకున్నావే కింద కూడా వేసుకున్నాడు సో మాకైతే వెపన్స్ అండ్ డ్రెస్సెస్ దొరికాయి సో ఇప్పుడు వచ్చేసి అయితే ఎస్కేప్ అయిపోతాం ఇక్కడ నుంచి మెయిన్ మనకు కావాల్సింది ఒక బోటు సో మైకిల్గాడు అయితే ఎత్తుకుతున్నాడు సో నేను కూడా ఎత్తుకుతాను ఎల్ రూపీ ఒక లేడు అనుకుంటే ఇక్కడ ఉంటే ఈ పాటికి పెంట పంట చేసేస్తున్నాడు సో వాడైతే ఇక్కడ లేడు మనం వచ్చేసి చిన్నగా అయితే ఎస్కేప్ అవ్వాలి గైస్ నాకైతే డౌట్ కొడతాను ఎందుకో ఇది వచ్చేసి చాలా పెద్ద ఐలాండ్ సో ఎస్కేప్ అవ్వాలంటే అవ్వలేము ఊరికి అట్లా వెళ్ళిపోతే బాగుండేది గైస్ మనం వచ్చేసి ఊరికి జీపీఎస్ చెడిపోయింది మనకు సో ఇప్పుడు వచ్చేసి నాకైతే ఒక హైవీ యాంగిల్ అయితే కావాలి చూడొచ్చు ముందర వచ్చేసి ఒక వాచ్ టవర్ అయితే ఉంది సో దాని మీద ఎక్కి నేను వచ్చేసి మొత్తం చూస్తాను చెక్ చేసి బోట్స్ ఎక్కడున్నాయి సో ఏవే ఎక్కడున్నాయి మొత్తం చెక్ చేస్తాను నేను సో గైస్ మీకు కనిపిస్తాను పైన సో ఆ వాచ్ టవర్కి అయితే మనం వెళ్ళాలి సో దానిపైన వచ్చేసి ఎవడో ఉన్నాడు వాడైతే అవతలు చూసుకుంటున్నాడు సో నేను చిన్నగా వచ్చేసి వన్ టేక్ డౌన్ చేసి సో మొత్తం యాంగిల్ అంతా చూస్తా ఏమైంది ఏం జరుగుతుంది ఇక్కడనేసి సో మైకిల్ కాడ వచ్చేసి నాకైతే కవర్ ఇస్తాడు మైకిల్ చూస్తూ ఉండు నా వెపన్ కూడా మైకిల్ గడికి ఇచ్చాను సో వెళ్ళిపోదాం పైకి వెళ్ళిపోయిన తర్వాత చూద్దాం అక్కడి నుంచి సో ఏమైనా యాంగిల్స్ ఉన్నాయనేసి సో నేనైతే స్లోగా అయితే వాక్ చేస్తున్నాను ఎందుకంటే సౌండ్ వస్తే తెలిసిందే కదా సో కాయోపెరుక్ ఐలాండ్ ఎవడెక్కడ స్నైపర్స్ పెడతాడో ఎవరికి తెలియదు సో మనం వచ్చేసి కొంచెం కేర్ఫుల్గా అయితే ఉండాలి సో మైకిల్ కవర్ ఇస్తా ఉండు సో నేనైతే వెళ్తాను గైస్ మనం వచ్చేసి చూసుకొని వెళ్ళాలి సో స్నైపర్స్ కూడా ఉంటారు ఇక్కడ ఉన్నారా స్నైపర్స్ ఎవరు వాళ్ళు గైస్ ఎక్కుతున్నాను గైస్ వాచ్ టవర్ సో గైస్ ఎవడో ఉన్నాడు పైన గైస్ ఎవడో ఉన్నాడు పైన వాడు వచ్చేసి వాని దగ్గర వెపన్ అయితే లేదు సో వాడు వచ్చేసి ఏదో చూసుకుంటున్నాడు నేను ఇప్పుడు వాడిని టేక్డౌన్ చేస్తాను త్రీ టూ వన్ పద 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 ఏ నాకు కొడుకుని ఇప్పుడు గైస్ స్నైపర్ అయితే దొరికింది సో ఇప్పుడు వచ్చేసి నేను స్నైపింగ్ అయితే చేస్తాను సో ఇక్కడ ఉన్నాడు ఓకే ఒకడున్నాడు ఇక్కడ సో ఇద్దరు ఉన్నారు సో లో అయితే ఇద్దరు ఇద్దరున్నారు ఇక్కడొచ్చేసి అయితే ఇక్కడ ఉన్నాడు అండ్ ఇంకెవడ ఉన్నాడా బోట్స్ అయితే లేవు వెయిట్ గైస్ వెయిట్ అక్కడైతే నాకు ఒక బోట్ అయితే కనిపిస్తుంది ఒక బోట్ అయితే ఉంది టోటల్ నలుగురు అయితే ఉన్నారు బోట్ దగ్గర అండ్ ఈ వాచ్ టవర్ పైన ఎవరు లేడు ఓకే కేసు నాకైతే క్లారిటీ అయితే వచ్చింది ఓ ఎవడీడు ఎవడు రే కొడతానారా రే రే కొడుతున్నారా ఇల్లు రే 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 కొట్టద్ద రే 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 దొంగనా కొడకలరా గైస్ దొరికిపోయాను గైసి నాకు తెలిసి నేను దొరికిపోతాను అయితే కొడుతున్నారు ఇల్లు గైస్ ఏదో ఇంజక్షన్ వేశారు నాకు సో నాకైతే కళ్ళు అయితే తిరుగుతున్నాయి ఏంట్రా నాకేం కనబట్టలేదు రే రే కొట్టద్ద రే 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 గైస్ కొట్టేశారు గైస్ నాకైతే ఫుల్ పెయిన్ వస్తుంది నాకైతే మొత్తం బ్లర్ అయితే అయిపోయింది సో కన్నుకైతే కొట్టారు కన్ను అయితే వెళ్ళిపోయింది ఉందా వెళ్ళిపోయిందా ఇప్పుడైతే బాగానే కనిపిస్తుంది గైస్ అయితే ఉంది నాకు పని చేస్తాను అన్ని పార్ట్స్ వీళ్ళు వచ్చేసి ఎక్కడో పడేశారు నన్ను నాకు ప్లేస్ కూడా తెలియట్లేదు ఒకడు వచ్చేసి సౌత్ తిరుగుతున్నాడు వచ్చేసి వీతలు తిరుగుతున్నాడు ఒకడు వెస్ట్ నిలబడ్డాడు ఒకడు ఈస్ట్ నిలబడ్డాడు ఇప్పుడు నేను ఏం చేయాలి సో నేనైతే చిన్నగా అయితే తప్పించుకుంటాను గైస్ ఏంది ఇది ఏం ప్లేస్ ఇది మైకిల్ మైకిల్గాడు ఎక్కడ గైస్ మైకిల్ ఎక్కడ ఉన్నాడు మైకిల్ మైకిల్గా అక్కడే ఉంటాడేమో నాకు కూడా తెలియదు వాడు ఎస్కేప్ అయిపోయి ఉంటాడు సో వాడిని వచ్చేసి నేనైతే సర్చ్ చేయాలి సో నేనైతే స్లోగా అయితే వెళ్తాను గైస్ నా దగ్గర ఎనర్జీ కూడా లేదు అరే పద 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 పదా కొడతా 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 ఒక్కొక్క నా కొడుకుని చంపేస్తా ఈరోజు గైస్ వీడు అయితే ఉన్నాడు వీడిని కొడదాము ఎర్రో నా కొడక నన్నే కొడతారా లాస్ట్ అంటే టైగర్నే కొడతారా మీరు టైగర్నే కొడతారా కొడితే ఒక్కొక్కటి చచ్చిపోతాడు చెప్తాను నా కొడకల్లారా గైస్ చాలా దారుణంగా అయితే కొట్టారు సో కాలు కూడా ఇరిగిపోయింది అనుకుంటా ఉందా కాలు సో కొంచెం ఫ్రాక్చర్ అయితే అయింది ఏంది గన్నుతో కొట్టారు మొగం మీద మొగం మొత్తం వాసిపోయింది సో నాకైతే ఫుల్ బీపీ వస్తుంది తీర్చుకుంటా రోజు ఇరవై గ్యారెంటీ తీర్చుకుంటా కాయో పిరికాయల్యాండ్ మీద వచ్చేసి బాంబు లేస్తా ఒక్కొక్కరికి ఉంటుంది సినిమా చూపిస్తా ఫస్ట్ వచ్చేసి అయితే ఒక బైక్ అయితే ఉంది సో దాన్ని ఎక్కి మనం వచ్చేసి ఎస్కేప్ అయితే అయిపోదాము పద 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 రవర్ పదా ఇంకా సల్లే పదా దుక్కు సీరియస్లీ కాళ్ళ మీద కొట్టారు ఫుల్ పెయిన్ వస్తుంది మనోడికి గైస్ ఇక్కడైతే నాకైతే బండి అయితే దొరికింది ఇప్పుడు వచ్చేసి నేను మైకిల్ గడిని అయితే వెతకాలి సో తొందరగా వెళ్ళిపోవాలి మనము మళ్ళీ సెక్యూరిటీ ఫుల్ అయిపోతుంది ఇక్కడ రే గైస్ చెప్పా కదా గైస్ నాకు వచ్చేసి కన్ను మీద కొట్టారు ఇల్లు ఎట్లా డ్రైవింగ్ చేస్తానో నాకు కూడా అర్థం కావట్లేదు చాలా దారుణంగా డ్రైవింగ్ చేస్తాను రే మైకేల్ గైస్ మైకేల్ గారు ఇక్కడ ఉన్నాడు బా బోట్లు రెడీ చేసావు కదరా గైస్ మైకిల్ గార్డు వచ్చేసి అప్పటి నుంచి ఇక్కడ బోట్స్ అయితే ఎత్తుకుతున్నాడు సో ఒక బోట్ అయితే తీసుకొచ్చాడు గైస్ మైకిల్ గడ్ వచ్చేసి రెండు వెహికల్స్ అయితే తీసుకొని వచ్చాడు సో ఈ వెహికల్స్ ఎక్కిసి మనం ఎక్కేసి ఇక్కడ ఇక్కడి నుంచి అయితే వెళ్ళిపోదాము థ్యాంక్స్ రా మైకిల్ ఇప్పుడు వచ్చేసి మనం అయితే ఎక్కడి నుంచి అయితే ఎస్కేప్ అయిపోదాం గైస్ తొందరగా లాస్ అండ్ రోజ్కి అయితే వెళ్ళిపోదాం లాస్ అండ్ రోజుకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడైతే మీతో మాట్లాడుతాను ఇప్పుడు వచ్చేసి నేనైతే సీరియస్గా అయితే డ్రైవింగ్ అయితే చేయాలి హే గైస్ నేను మీ జిమ్మిని సో వీళ్ళు వచ్చేసి నేను అయితే రూమ్ లో పడేసారు ఇది వచ్చేసి రెడ్ రూమ్ లో ఉంది గైస్ ఫిఫ్టీన్ డేస్ నుంచి అయితే టార్చర్ అయితే చేస్తున్నారు గైస్ వీళ్ళందరూ కలిసి ఎక్కడున్నా నాకు కూడా అర్థం కావట్లేదు మా డాడీ లేడు ట్రవర్ అయితే లేడు ఎవడూ లేడు నాకు సో ఎక్కడో పడేశారు నన్ను ఇదేదో విచిత్రంగా అయితే రూమ్ ఇది గైస్ నన్ను ఎక్కడో తీసుకెళ్తున్నారు రే 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 గైస్ నేను డిక్కీలో ఉన్నాను అనుకుంటా ఏంది తీసుకెళ్తున్నారు తీసుకెళ్తున్నారని రే వదిలే రే ప్లీజ్ రా ఎన్ని రోజులు నన్ను కిడ్నాప్ చేస్తారా వదిలేనురా ప్లీజ్ రే గైస్ వీళ్ళు వచ్చేసి నన్ను ఎక్కడో తీసుకెళ్ళిపోతున్నారు రే డిక్కీలో ఉన్నాను రే కాపాడండి నన్ను రే 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 గైజ్ ఇప్పుడు పడేశాడు గైస్ ఏందిరా నువ్వు నేను వంకాయన బెండకాయ అట్లా పడేసావు గైస్ ఇప్పుడు వచ్చేసి ఎక్కడికో తీసుకొచ్చి నన్ను పడేశారు ఏంది అట్లా పడేసావు నువ్వు ఇప్పుడు మనిషి కాదయ్యా ఇప్పుడు మనిషే కాదు గైస్ నేను ఎక్కడున్నాను అసలు ఇదేంది బిల్డింగ్ ఇది లాస్ట్ అంటేసేనా నేను బయటకు వచ్చి వన్ మంత్ అవుతుంది ఏంది రెట్ అయిపోయింది గైస్ ఇక్కడ వచ్చేసి ముందర సిమయానాకులు షాప్ అయితే ఉంది సో అక్కడికి వెళ్తాను నేను అక్కడికి వెళ్ళి చూస్తాను ఏమైనా వెహికల్స్ ఉన్నాయనేసి వెహికల్ తీసుకొని నేనైతే మా ఇంటికైతే వెళ్ళిపోతాను అక్కడ డాడీ ఉంటాడేమో చూద్దాము సో ఎవరూ లేరు గైస్ ఇక్కడ ఫస్ట్ వచ్చేసి మా డాడీని అయితే మీట్ అవుతాను నేను ఆ తర్వాత మా అయితే మీట్ అవుతాను సో ఫస్ట్ వచ్చేసి అక్కడికి వెళ్ళిపోదాము మన మామ దగ్గరికి అక్కడికి వెళ్ళి ఎంతో మాట్లాడదాము ఉన్నాడా లేదా ఆయన గైస్ గైస్ టూ మినిట్స్ ఇక్కడైతే పోస్టర్ అయితే ఉంది గైస్ ఇక్కడైతే పోస్టర్ అయితే ఉంది ఏందా ఇది మోస్ట్ వాంటెడ్ బై ఎఫ్బీఐ గైస్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఇన్ఫర్మేషన్ అకార్డింగ్ దిస్ పర్సన్ ప్లీజ్ కాంటాక్ట్ టు లోకల్ ఎఫ్బిఐ ఆఫీస్ ఇమిడియట్లీ గైస్ ఏంది ఇది నా మీద ఎఫ్బిఐ వల్ల ఇదేందా ఇది నేనేం చేశాను గైస్ నేను వచ్చేసి నన్ను ఎవరు థర్టీ డేస్ బ్యాక్ కిడ్నాప్ అయితే చేశారు నేను ఇప్పుడు బయటకు వచ్చాను నా మీద వచ్చేసి ఎఫీఐళ్ళకి కేసు అయితే వేశారా ఏం జరుగుతుంది ఇక్కడ లాస్ ఆంటల్స్లో ఫస్ట్ వచ్చి నేనైతే ఇంటికి వెళ్ళిపోతాను గాస్ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మా డాడీని అడుగుతాను ఏం జరుగుతుంది లాస్యాంటస్లో నా మీద ఎందుకు కేసు వేసారు నేనేమైనా ఏం చేశానా వాళ్ళేదంతా చేసి నా మీద కేసు వేసేట సో నేను వచ్చేసి ఇప్పుడైతే ఎఫీఐళ్ళకైతే దొరకను సో సిటీలో అందరూ అయితే సర్చ్ అయితే చేస్తున్నారు సో నేనైతే సిటీ బయట ఎక్కువసేపు ఉండను సో నేనైతే మా ఇంటికి అయితే వెళ్ళిపోతాను చూడొచ్చు గైస్ ఇదే మా ఇల్లు నేనైతే మా ఇంటి అయితే వచ్చేసాను డోర్ తింటారు రే ఏందిరా ఇది గైస్ ఇంటి లోపలికైతే వచ్చేసాను సో ఫస్ట్ వెళ్ళి మా డాడీతో మాట్లాడాలి నేను మా డాడీ ఎక్కడున్నా కూడా అర్థం కావట్లేదు సో ఫైనలీ గైస్ ఇంటికి అయితే వచ్చేసాను సో ఒకసారి లోపలికైతే వెళ్దాం లోపలికి వెళ్ళి చూద్దాము డాడీ ఎక్కడున్నాడు అనేసి డాడీ ఎంతసేపు అవి ఎన్ని రోజులైంది నేను ఇంటికి వచ్చి ఒక్కడు కూడా నాతో కాపాడడానికి జిమ్మి ఉన్నాడు వాడిని కాపాడదాము అన్ని ఆలోచన కూడా లేదు అందరూ దొంగనా కొడుకులే ఏం చేయాలి గాయ అట్టుంది మన పరిస్థితి సో ఇక్కడికైతే వచ్చేసాను స్విమ్మింగ్ పూల్ దగ్గర అయితే ఎవ్వరు లేరు ఏంది అయ్యా ఎవడు లేడు ఇంట్లో గైస్ ఏంది గైస్ ఎవడు లేడు ఇంట్లో నేను ఒకడనే ఉన్నాను అనుకుంటా డాడీ కూడా లేడు మమ్మీ లేదు ఎవ్వరూ లేదు డాడీ గైస్ డాడీ కూడా లేడు అనుకుంటాను సో ఇంట్లో అయితే ఎవ్వరు లేరు డాడీ ఎక్కడికి వెళ్ళాడరే నేను వచ్చేసి ఫోన్ చేద్దాం అనుకుంటే నా దగ్గర ఫోన్ కూడా లేదు సో డాడీ కూడా అయితే ఇంట్లో అయితే లేడు యాగైస్ మనం వచ్చేసి ఫైనలీ లాస్ అండ్ అయితే వచ్చేసాము సో చాలాసేపు అయితే జర్నీ జరిగింది యా ఫైనలీ మనం వచ్చేసి రీచ్ అయితే అయిపోయాము చూడవచ్చు బండి వచ్చేసి ఎగిరిపిస్తానా నేను సో వేవ్స్ వచ్చేసి చాలా అయితే ఉన్నాయి ఇంకా ఆపే ఇక్కడే ఆపేయి ఇక్కడే ఆపేద్దాం కాసేసి ఇంకా దిగరా రే మైకిల్ ఇంకా సార్లే బా ఏం మైకిలు 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 మైకిల్ రాతరా ఎట్టుంది డ్రైవింగ్ రే మైకిలు అట్టగా తిట్ట మైకిల్ మైకిల్ పైకి రాగస్ నేను మైకిల్ వచ్చేసి వచ్చేసాము ఇక్కడ ఎవడో ఉన్నాడు మైకిల్గా అయితే వస్తున్నాడు వెనకల నుంచి సో మైకిల్ తొందర ఇక్కడ ఎవడో తేడాగా ఉన్నారు ఉన్నారిద్దరూ రే మైకిల్ కొంచెం స్పీడ్గా వచ్చే కొంచెం తేడాగా ఉన్నారు వెనకల ఎవరో రారా తొందర్రా ఆ సూట్ తీసే ముందు ఆ జాకెట్ మళ్ళీ ఎవడైనా ఏమో అని అనుకుంటాడు సో వచ్చేసాం గాయస్ ఫైనలీ టారా రా ఇప్పుడు వచ్చేసి నేను మైకిల్ వచ్చేసి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోదాం మైకిల్ వాళ్ళ ఇంటికి అక్కడికి వెళ్ళి కొన్ని రోజులైతే ఉంటాము సో నేను మైకిల్ గాడు ఉండి ఇంకా ఆలోచిస్తాము లెస్టర్గాడికి ఇంకా జపలేదు వచ్చామనేసి ఫస్ట్ వచ్చేసి ఇంటికి వెళ్ళిపోదాం కలిసి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ నిన్న వచ్చేసి ఒక మొబైల్ పోయింది అదే మొబైల్ కూడా తీసుకోవాలి అండ్ మైకిల్ కాడికి ఏవో పనులు ఉన్నాయంట సో ఆ పనులు కూడా చూసుకుందాము మేము వచ్చేసి వన్ మంత్ అయితే బయటికి రాము ఎందుకంటే ప్రిజర్లో నుంచి ఎస్కేప్ ఎస్కైపోయిపోయా మా సింహం సత్యానంద్ గారు వచ్చేసి వెతుకుతూ ఉంటాడు అందుకు మైకిల్ మైకిల్గా వచ్చేసి ఫుల్ టైడ్ అయితే అయిపోయాడు అండ్ మైకిల్ గడికి వచ్చేసి బుల్లెట్స్ కూడా టచ్ అయ్యాయి కొన్ని సో వాటిని కూడా చూపించాలి డాక్టర్ దగ్గరికి వెళ్ళి సో మైకిల్ గాడికి వచ్చేసి ఒక డాక్టర్ అయితే తెలుసు ఆయన వచ్చేసి నైట్ అయితే వస్తాడు వచ్చేసి మాకు కొంచెం మంది ట్రీట్మెంట్ అయితే ఇస్తాడు ఎందుకంటే చాలా దెబ్బలు తిగాయి గైస్ మాకు చాలా దెబ్బలు తిలిగాయి ఎందుకంటే ప్రిజల్లో కొన్ని దెబ్బలు తగిలాయి అండ్ ఎస్కై అయినప్పుడు కొన్ని దెబ్బలు అయితే తగిలాయి అండ్ వచ్చేటప్పుడు కాయోపెరికాయల్యాండ్లో వచ్చేటప్పుడు అక్కడైతే చిన్న యాక్సిడెంట్ అయితే అయింది మనకు సో కొన్ని స్క్రాచెస్ అయితే పడ్డాయి ఏ జిమ్ ఏ జిమ్మిగా ఎట్లా వచ్చాడు రే ట్రవర్ జిమ్మి జిమ్మిగా వచ్చాడు గైస్ ఇంటికి రారా చూద్దాము రే జిమ్మి ఎట్లా వచ్చావరా రే జిమ్మి జిమ్మిగా వచ్చాడు గైస్ ఇంటికి ఏరా జిమ్మి మాట్లాడు నాతో గైస్ జిమ్మి అండ్ మైకిల్ ఇద్దరు మాట్లాడుకుంటున్నారు సో వాళ్ళ ఫ్యామిలీ మ్యాటర్ ఏదో నేను వచ్చేసి ఫోన్ పోయింది కదా సో అది తీసుకుని రావడానికి నేనైతే ఇప్పుడు వెళ్తాను సో మాట్లాడుకుంటారు మీ ఇద్దరు నేను వెళ్తాను మైకిల్ గారు వచ్చేసి అడుగుతున్నాడు జిమ్మికి సో ఇన్ని రోజులు ఎక్కడ వెళ్ళావు సో ఏమనేసి తెలిసిందే కదా జిమ్మి గారు వచ్చేసి కిడ్నాప్ అయితే అయిపోయాడు అవి మాట్లాడుకుంటారు వాళ్ళిద్దరు సో మనం వచ్చేసి ఫోన్ కొనుక్కోవడానికి బయటకు అయితే వెళ్దాము మీకు చెప్పా కదా అప్పుడే ఫోన్ వెళ్ళిపోయింది అనేసి ఇప్పుడు వచ్చేసి నేనైతే స్టోర్కి అయితే వెళ్తున్నాను స్టోర్కి వెళ్ళి అక్కడైతే ఫోన్ తీసుకుందాము ఫోన్ తీసుకొని చాలా రోజులు ఫోన్ తీసుకొని నేను వన్ ఇయర్ టూ ఇయర్స్ అయింది అనుకుంటా ఈ డొకోటా ఫోన్ ఆడుతున్నా అది వెళ్ళిపోయింది సో వెళ్ళి ఏ ఫోన్ తీసుకుందాము ఫ్రూట్ ఫోన్ తీసుకుందామా లేకుంటే ఐఫోన్ తీసుకుందామా మన దగ్గర అంత డబ్బులు లేవు మైకేల్ గారితో వచ్చేసి ఒక టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ డాలర్స్ అయితే అప్పు చేశా అప్పు చేసి ఒక ఫోన్ కొనుక్కుందాము నా దగ్గర అయితే డబ్బులు ఏం లేవు గైస్ నిజం చెప్తాను నా దగ్గర అయితే డబ్బులు ఏం లేదు మొత్తం మైకిల్ అండ్ వాళ్ళు ఇష్టగాడు ఉన్నాడు వాళ్ళ దగ్గర అయితే డబ్బులు ఎక్కువ ఉన్నాయి ఏం చేద్దాము ఈ బండి కూడా నాది కాదు ఎవడో దొబ్బేసా గుజుకేసినా పది రూపాయలు రావా అట్లాంటి బండి నడుపుతాను నేను ఈ మైకేల్ గడ వచ్చేసి రేంజ్ రోబురు బుకాటి అన్నీ నడుపుకుంటూ ఉంటాడు ఆడు ఏం చేద్దాం మన దగ్గర అయితే డబ్బులు లేవు అండ్ నేను వచ్చేసి తొందరగా వచ్చేసి ఫోన్ తీసుకొని బయటకు వెళ్ళి వెళ్ళిపోతాను ఎందుకంటే సింహం సత్యానంద్ గారు ఉంటాడు సిటీలో అందుకు చూద్దాం కలిసి ఏం మోడల్స్ ఉన్నాయనేసి నాకు తెలిసి ఏముంటాయి డొకో డొకన్లు అన్నీ ఇక్కడ ఉంటాయి ఇక్కడ వచ్చేసి కొంచెం తక్కువ రేటు పెడుతున్నాడు ఎవడో మా ఫ్రెండ్ సో అందుకే నేను ఇక్కడికైతే వచ్చాను అన్నీ ఉన్నాయి గైస్ ఇక్కడ గైస్ ఫైనల్లో వచ్చేసి ఇదే తీసుకున్నాను గ్రీన్ కలర్ ఫోను వీడు వచ్చేసి త్రీ హండ్రెడ్ డాలర్స్ ఉన్నాడు నేను వచ్చేసి టూ ఫిఫ్టీ డాలర్స్కి అయితే తీసుకున్నాను పర్లేదు గైస్ ఫోన్ అయితే బాగుంది ఓకేనా ఇది ఇచ్చే ఇది ఇచ్చేసి వెళ్ళిపోతాను ఇంకా యా గైస్ మొబైల్ తీసేసుకున్నాను డబ్బులు కూడా ఇచ్చేసాను ఇప్పుడు వచ్చేసి నేనైతే బయటికి వెళ్ళిపోయి ఇంకా మైకిల్ వాళ్ళ ఇంట్లోనే ఉంటాను నేను ఇంకా ఎక్కడికి వెళ్ళను ఎందుకంటే సింహం సత్యానంద్ గారి సిటీలో అయితే ఉంటాడు అని రాన్ కూడా చెప్పాను నేను కొంచెము మా ఇంటిని కొంచెం జాగ్రత్తగా చూసుకోరా అనేసి అండ్ ఇంకోటి వచ్చేసి రాన్ దగ్గరే ఉందంట నా బండి అదే నా గుజరీ బండి ఎర్రకల్లో ఉంటుంది కదా ఆ బండి వాడి దగ్గరే ఉందంట వాడికి చెప్పానని కొంచెం సర్వీస్ చేపిరా అనేసి చేపిస్తాడంట ఓకే గైస్ సో ఈ వీడియో అయితే సో ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోకి వచ్చేసి టూ కే టార్గెట్ పెట్టాను సో టూ కే కంప్లీట్ చేసి నెక్స్ట్ ఎపిసోడ్ కూడా వచ్చేస్తుంది ఓకే గైస్ బాయ్ ఇంకా కలుద్దాం నెక్స్ట్ వీడియోలో